జమ్మూ అండ్ కాశ్మీర్ జమ్మూ అండ్ కాశ్మీర్లో తీవ్రవాదము సో దీని గురించి మనం మాట్లాడితే ముందు మనం పాకిస్తాన్ దేశం గురించి మాట్లాడతాం ఇందులో ఏమైనా మనకి డౌట్ ఉందా అంటే ఎటువంటి డౌట్ ఉండనే ఉండదు కాశ్మీర్లో ఒక భాగాన్ని వాళ్ళు ఆక్రమించుకొని తక్కిన భూభాగం కూడా మాదే అంటూ పాకిస్తాన్ నుంచి మీకు తీవ్రవాదులకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్లను కాశ్మీర్లోకి పంపించి అక్కడ అల్లకల్లోలాలు సృష్టించాలి అని చెప్పి పాకిస్తాన్ ఆర్మీ అలాగే ఐఎస్ఐ ఎప్పుడు కూడా ఈ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉంటారు సో దీని విషయంగా భారతదేశంలో ఒక పౌరుడికి కూడా డౌట్ అనేది ఉండదు జమ్మూ అండ్ కాశ్మీర్లో తీవ్రవాదం అని మనం మాట్లాడితే పాకిస్తాన్ గురించే మనం మాట్లాడతాం కానీ మీరు చూడండి నార్త్ ఈస్ట్ నార్త్ ఈస్ట్ అంటే ఏంటండి అస్సాం అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం మేఘాలయ మణిపూర్ నాగాలాండ్ ఈ ప్రాంతాలను మీరు తీసుకున్నప్పుడు ఇక్కడ కూడా మీకు చాలామంది తీవ్రవాదులు ఉంటారు వాళ్ళ తీవ్రవాద కార్యకలాపాలు అనేవి మీకు రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఇటువైపు కూడా మీకు ఒక మాదిరిగా మీకు అలాంటి సంఘటనలు ఉంటూనే ఉంటాయి కానీ అక్కడ మనం పాకిస్తాన్ని బ్లేమ్ చేస్తాము ఇక్కడ మనం చైనాను బ్లేమ్ చేస్తామా అంటే ఏంటి చైనా యొక్క డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ అనేది మీకు ఈ నార్త్ ఈస్ట్ ఆఫ్ ఇండియాలో ఉంటుందా అంటే దాని మీద మనం ఇంకా ఇంకా పరిశోధనలు చేస్తున్నాం కానీ కాంక్రీట్గా అవును ఇది చైనా నుంచి వచ్చిన ఒక తీవ్రవాదే పని చేశాడు అని చెప్పి మనం చెప్పలేం మొన్న మొన్న మనం యాప్స్ యాప్స్ లోన్స్ అని చెప్పి చెప్పుకున్నాం కొన్ని లక్షల కోట్లు వీళ్ళు లోన్లు ఇచ్చారు ఎవరైతే తిరిగి ఇవ్వలేదో వాళ్ళ ఫోన్ నంబర్లు తీసుకొని వాళ్ళ స్నేహితుల ఫోన్ నంబర్లు తీసుకొని వాళ్ళందరికీ కూడా మీ వాడు అసలు డబ్బులు కట్టలేదు ఇన్ని వేల రూపాయలు అప్పులు చేసేసాడు మా దగ్గర అని చెప్పి వీళ్ళు ఎన్నో విధాలుగా అవమానకరంగా మెసేజ్లు పెట్టి ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకునే పరిస్థితిని కల్పించారు అక్కడ మనం క్లియర్గా ప్రూవ్ చేయగలిగాము ఇది చైనా దేశానికి చెందిన కొంతమంది చేసిన పని అని చెప్పి ఎందుకంటే వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం మరి ఈ నార్త్ ఈస్ట్లో చైనాకు సంబంధించిన తీవ్రవాదులు అంటూ మనం మాట్లాడగలమా వాళ్ళని మనము ఇలాగ రెడ్ హ్యాండెడ్గా పట్టుకోగలమా అంటే ఇది చాలా చాలా కష్టమైన ఒక విషయం ఇప్పుడు ఏమైందంటే అస్సాంలో ఒక ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ ఉంది దీన్ని దిబ్రూగర్ యూనివర్సిటీ అని అంటారు ఇది చాలా పేరు ప్రతిష్టలు కలిగిన ఒక యూనివర్సిటీ ఇందులో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆయన ఏం చేశాడు అంటే ట్విట్టర్లో ఒక వీడియో అనేది పెట్టాడు చూడండి ట్విట్టర్లో వీడియో పెట్టాడు ఆ వీడియో చూస్తే మీకు ఏముంది అంటే అస్సాం హైవేలో వెదర్ రిపోర్ట్ ఎలా ఉంది అని చెప్పి మీకు చైనా రేడియోలో మీకు అనౌన్స్మెంట్ వస్తుంది అంటే వాళ్ళు ఒక వార్తను బ్రాడ్కాస్ట్ చేస్తున్నారు సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇండియా అని వీళ్ళు పరిహసిస్తున్నారు ఎందుకు చేస్తున్నారంటే సరిగ్గా భారతదేశము కూడా గిల్గిట్ బల్టిస్తాన్లో వాతావరణం ఎలా ఉంది అని చెప్పి ఆల్ ఇండియా రేడియోలో మనం అనౌన్స్మెంట్ ఇచ్చాం అంటే ఆ వాతావరణ వార్తలు ఉంటాయి చూసారా అందులో గిల్గిట్ బల్టిస్తాన్లో ఇవాళ వర్షం కురచబోతుంది ఇవాళ టెంపరేచర్ ఇంత ఉందని చెప్పి ఇండియాలో ఉండే మన ఆల్ ఇండియా రేడియో వాళ్ళు వార్తలు చదివారు సో ఇది తెలిసిన పాకిస్తాన్ ఏమి చెయ్యలేకపోయింది కానీ చైనా మాత్రము చూసావా ఈ అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాలంతా కూడా సౌత్ టిబేట్ కదా కాబట్టి ఆటోమేటిక్ అది మా భూభాగం కాబట్టి మేము ఇలాగా ఈ వార్తలు బ్రాడ్కాస్ట్ చేయగలము అని చెప్పి మనల్ని వెక్కిరించారు ఇది జరిగింది సో ఇప్పుడు ఏమైపోయింది అంటే మరి ఈ నార్త్ ఈస్ట్ లో చైనా తీవ్రవాదులు ఉన్నారా అంటే ముందు మనకు గుర్తు వచ్చే పేరు నాగా తీవ్రవాదులు వీళ్ళు పదే పదే చైనా వెళ్లే వాళ్ళు అంటే వీళ్ళు అంటే వీళ్ళ నాయకులు వీళ్ళు చైనా వెళ్ళి అక్కడ ట్రైనింగ్ తీసుకొని తరువాత దీనిని ఒక ఆర్గనైజేషన్ గా వాళ్ళు క్రియేట్ చేశారు తరువాత వాళ్ళ తీవ్రవాద కార్యకలాపాలకు ఒక ఆర్గనైజేషన్ పేరు ఇచ్చారు దాన్నే మనం నాగా నేషనల్ కౌన్సిల్ అని చెప్పి చెప్తాం తరువాత ఇందులో రెండు విభాగాలు ఆ విభాగాల్లోకి వెళ్ళాం అనుకోండి నాగా తీవ్రవాదులు ఒకవైపు వెళ్ళిపోయారు అలాగే నాగా నేషనల్ కౌన్సిల్ అనే వాళ్ళు ఇంకో విభాగంగా మారిపోయారు ఇలా వీళ్ళు రెండు గ్రూపులుగా విడిపోయారు ఈ విధంగా చైనా ఏం చేయగలిగింది ఎక్కువ తీవ్రవాదులను మీకు నార్త్ ఈస్ట్ లో సృష్టించగలిగారు అలాగే ఇంకొకటి మీజో మణిపూరి రెబల్స్ అని అంటారు ఈ మీజో మణిపూరి రెబల్స్ కూడా ఏమిటి అంటే ఈ చైనా వాళ్ళ బ్యాకింగ్ తో వాళ్ళు అక్కడ ఒక తీవ్రవాద అనేవి వీళ్ళు నిర్వహించారు అంటే ఏంటి వీళ్ళు కూడా యూనాన్ అనబడే ఆ లో వెళ్ళి అక్కడ ట్రైనింగ్ తీసుకొని మళ్ళీ వెళ్ళి ఇండియాలోకి వచ్చేవాడు కానీ ఏమైందంటే ఆ నాగా రెబల్స్ అనండి అలాగే ఈ మిజోరాం అదే అంటే మణిపూర్ సంబంధించిన తీవ్రవాదులు అనండి ఇవాళ నోరు ఎత్తకుండా ప్రశాంతంగా కూర్చొని ఉన్నారు ఎందుకంటే ఇండియా వాళ్ళను దారిలోకి తెచ్చుకుంది చైనాని నమ్మడం వల్ల నీకేమవుతుంది భారతదేశాన్ని నమ్మడం వల్ల నీ పౌరులు ఇక్కడ ఉన్నారు నీ ప్రజలు ఇక్కడ నివసిస్తున్నప్పుడు నువ్వు నాతో ఫ్రెండ్లీగా ఉంటావు వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటావు అని చెప్పి మనం కౌన్సిలింగ్ చేశాము నెగోషియేట్ చేశాము ఈ రెండు గ్రూప్స్ను కూడా దారిలోకి తెచ్చుకోగలిగాం కానీ మాయన్మార్లో వీళ్ళందరికన్నా కూడా చాలా పెద్దవాడు ఒకడు ఉన్నాడు వాడి పేరు పరేష్ బార్వా అంటారు ఈ పరేష్ బార్వా గత పదేళ్ల నుంచి ఈ మాయన్మార్లో ఉంటూ ఈ తీవ్రవాద కార్యకలాపాలు అనేవి అతను చాలా చాలా సక్సెస్ఫుల్గా చేస్తున్నాడు ఎందుకంటే ఇవాళ వరకు నార్త్ ఈస్ట్లో మీకు ఎక్కడైనా పేలుళ్ళు జరిగినా లేదా ఏమైనా ఘర్షణలు జరిగినా మీరు డైరెక్ట్గా పరేష్ బార్వా పేరును చెప్పేవచ్చు మొన్న మొన్న కూడా ఇతను అస్సాం వచ్చి అక్కడ ఏదో చేద్దాం అనుకున్నాడు మన రా ఏజెంట్లు కూడా అస్సాం దాకా వెళ్ళి అతను పట్టుకునే ప్రయత్నం చేశారు మళ్ళీ ఏదో ఒక విధంగా అతను మయన్మార్ మయన్మార్ అంటే బర్మా అండి బర్మాలోకి పారిపోయాడు సో ఇతనికి పూర్తిగా ఎవరు సపోర్ట్ చేస్తున్నారు అంటే చైనా దేశమే అని చెప్పేది ఇవాళ మనం పూర్తిగా కూడా కన్ఫామ్ చేసాం ఆధారాలతో నిరూపించాం ఎలా నిరూపించామంటే ఈ పరేష్ బారువా అతని మనుషుల దగ్గర ఉండే ఆయుధాలంతా కూడా చైనా దేశానికి చెందిన ఆయుధాలే అని ప్రూవ్ చేయడంతో మనం ఏం చేసామంటే డైరెక్ట్గా చైనా ఇలాంటి కార్యకర్త కలాపాలలో వాళ్ళు పాలు పంచుకుంటున్నారు అనేది మనము చెప్పగలిగాం ఇప్పుడు అలాగే ఉల్ఫా అని చెప్పి చెప్తారు అంటే ఉల్ఫా అంటే యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం అని అంటారు వీళ్ళు కూడా సరిగ్గా ఏంటంటే చైనా సపోర్ట్ తో భారతదేశంలో వీళ్ళు చాలా విధాలుగా గొడవలు పెట్టుకోవాలి అలాగే ఘర్షణలకు దిగాలి దాడులు చేయాలని చెప్పి కూడా వీళ్ళు ప్లాన్ చేశారు వీళ్ళందరూ కూడా ఎందుకు చేస్తూ ఉంటారు అంటే వీళ్లకు పవర్ అనేది కావాలి ఆ పవర్ అనేది మీకు సెంట్రల్లో ఉంటుంది న్యూఢిల్లీలో ఉంటుంది కాబట్టి వీళ్ళు ఆ లోకల్గా ఒక అధికారాన్ని పొందలేక ఇలాంటి గొడవలు చేస్తూ ఉంటారు మొన్న మొన్న చూడండి న్యూఢిల్లీ ఏం చేసింది అంటే తాయివాన్ అనబడే దేశానికి విడి గుర్తింపు అనేది ఇస్తున్నాము తాయివాన్ స్వతంత్రము మాకు చాలా ముఖ్యమని చెప్పి తాయివాన్ నేషనల్ డే అని చెప్పి ఒక భారీ ఎత్తున మనం సెలబ్రేషన్స్ చేసాం చేసిన వెంటనే చైనాకు చాలా చాలా కోపం వచ్చింది వాళ్ళు ఏమన్నారు అంటే ఏంటి పెద్ద ఆధారం అనమాట భారతదేశమా నువ్వు తాయివాన్ విషయంలో కలగజేసుకుంటే మేము నార్త్ ఈస్ట్లో ఉండే తీవ్రవాదులకు సపోర్ట్గా నిలుస్తాము అని చెప్పి వాళ్ళు ఓపెన్గా గ్లోబల్ టైమ్స్లో వాళ్ళు ఒక ఆర్టికల్ అనేది రాశారు సో దీన్ని బట్టి ఏమైపోయింది చైనా నార్త్ ఈస్ట్లో తిరుగుతున్న తీవ్రవాదులు అందరికీ కూడా సపోర్ట్గా నిలుస్తున్నారు అనేది వాళ్ళ నోట బయటకు వచ్చింది ఇది చాలా పెద్ద ఆధారం సో ఇలా చూసుకున్నాం అనుకోండి మొన్న మొన్న ఒక చాలా పెద్ద కన్సైన్మెంట్ అనేది భారతదేశానికి చెందిన ఈ నిఘా వర్గాలు పట్టుకున్నారు పట్టుకున్నప్పుడు బిత్తరపోయే విషయం ఏమిటంటే అందులో ఉండే ఆయుధాలను మీరు చూశారనుకోండి అన్నీ కూడా మీకు చైనా మేడే సో ఈ కన్సైన్మెంట్ లో చూసేటప్పటికి మీకు ఏమిటి అంటే మీకు ఐదు వందల అజాల్ట్ రైఫిల్స్ అనేవి అందులో దొరికేయండి అలాగే ముప్పై మషిన్ గన్స్ అంటే మషిన్ గన్స్ అనేవి మీకు చైనా నుంచి ఇప్పుడు ఏకే ఫిఫ్టీ సిక్స్ అంటారు చూసారా ఇవన్నీ కూడా మషిన్ గన్సే సో ఇవి మీకు చైనా మేడ్ అనమాట ఇవి కూడా దొరికాయి అలాగే ల్యాండ్ గ్రెనేడ్స్ అనేవి విపరీతంగా అక్కడ ఉన్నాయన్నమాట వాళ్ళ దగ్గర డెబ్బై వేల అమ్యూనిషియన్స్ అంటారు చూసారా అమ్యూనిషియన్స్ కూడా అక్కడ దొరికాయి సో ఇలా చూసుకున్నప్పుడు ఇవన్నీ కూడా వీళ్ళు ఎందుకు పంపించారంటే అరక ఆర్మీ అని చెప్పి మయన్మార్ లో ఒక తీవ్రవాద కార్యకలాపాలు జరిపే ఒక సంస్థ ఉంది సో వాళ్ళ కోసం పంపించారు చైనా వాళ్ళు అంటే వీళ్ళు రోహంగ్యా సపోర్ట్ గా వీళ్ళు అక్కడ మీకు తీవ్రవాద కార్యకలాపాలు జరుపుతారని అంటూ ఉంటారు సో ఈ విధంగా మనం చూసాం అనుకోండి మయన్మార్ వరకు ఇన్ని ఆయుధాలను వీళ్ళు పంపించారు అంటే చైనా వాళ్లే చేశారు అనడానికి ఆయుధాలే మనకు ఆధారము ఇలా చూసుకున్నప్పుడు నార్త్ ఈస్ట్ లో మీకు చైనా యొక్క రోల్ అంటే ఎలాగైతే మనం పాకిస్తాన్ లో ఇప్పుడు ముంబై దాడులు అన్నాం అనుకోండి మన డైరెక్ట్ పాకిస్తాన్ వల్లే ఇది జరిగిందని చెప్పేగలం పుల్వామా దాడులు అంటే ఏ డౌట్ లేదు తీవ్రవాదులు పాకిస్తాన్ నుంచే వచ్చారు వాళ్లే పని చేశారు అనేది మనం చెప్పేయగలం కానీ ఇవాళ వరకు మనం చైనాను ప్రూవ్ చేయలేకపోయాము ఫర్ ద ఫస్ట్ టైం ఏంటంటే ఆ కన్సైన్మెంట్ మొత్తం కూడా మీకు చైనాకు సంబంధించిన ఆయుధాలే ఉన్నాయి కాబట్టి ఇక వేరే ఏ దేశం యొక్క ఇన్వాల్వ్మెంట్ లేదు యూరోప్ దేశాలు అనండి మీకు సౌత్ ఈస్టియా దేశాలు అనండి ఎవరు ఇన్వాల్వ్మెంట్ లేదు పూర్తిగా చైనా ఇన్వాల్వ్మెంటే కాబట్టి నార్త్ ఈస్ట్లో తీవ్రవాద కార్యకలాపాలను చైనా చాలా విజయవంతంగా చేస్తుంది సో దీన్ని ఎలా ఎదిరించాలని చెప్పి భారతదేశానికి చెందిన ఆర్మీ అనండి రా ఏజెంట్లు అనండి అలాగే ఇంటెలిజెన్స్ బ్యూరో అనండి వీళ్ళందరూ ఇప్పుడు కలిసికట్టుగా పనిచేస్తున్నారు ఎందుకంటే ఆధారాలు ఉన్నాయి కాబట్టి యునైటెడ్ నేషన్స్ దాకా మనం వెళ్ళి వీళ్ళ మీద పోరాటం అనేది చెయ్యగలము వాళ్ళు ఎవరు కూడా మనల్ని ఆపలేరు సో నార్త్ ఈస్ట్లో తీవ్రవాదము అంటే అది పూర్తిగా చైనా బాధ్యత అని మనం బల్లగుద్ది వాళ్ళ చెప్పగలము సో దీనికి కావలసిన ఆ చర్యలు అనేవి మన ఇండియన్ ఆర్మీ త్వరలో తీసుకుంటుంది అనేది కూడా మనం నమ్మకంగా చెప్పగలం కాబట్టి ఈ వీడియోకి సంబంధించి అంటే ఏంటి నార్త్ ఈస్ట్లో తీవ్రవాదం ఏ స్థాయిలో ఉంది అని చెప్పి మీ దగ్గర ఏమైనా డేటా ఉంటే మీరు అనాలసిస్ అనేవి చేస్తూ ఉంటే మీరు మీ అభిప్రాయాలు అనేవి మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్